అందరికీ నమస్తే అండి 2024 ఎన్నికలకు జనసేన పార్టీ కొన్ని ప్రత్యేకమైన ప్రణాళికలతో సిద్ధమవుతుంది ఆ పార్టీ అంతర్గత లెక్కల ప్రకారం కింగ్ మేకర్ అవ్వాలి అనేది వాళ్ళ ఆలోచన మన రాష్ట్రంలో 175 స్థానాలు ఉన్నాయి సో 175 స్థానాల్లో ప్రస్తుతం ఏ పార్టీకి సరైన బలాలు లేకపోతే अट्लीस्ट जनसेन को इरवयो इरवयो वस्ते किंग मेकर अवच्छ अने पार्टी आलोचन निजा की रेल पन्द एन किंग मेकर अवता आश तो पवन कल्याण गार उपटी ओडर केवल वे वे रेल इरवे नाग एन पौरपा रिपीट का चूस्त अच्छे इकड़ो कंपारीजन चाहे रेल पदना रेल पन्द रेल इरव ఈ మూడు ఎన్నికలు ఈ మూడు పీరియడ్ లో ఈ 5-5 సంవత్సరాల గ్యాప్ లో జనసేన పార్టీలో వచ్చిన మార్పులు చెప్పుకుందాం జనసేన పార్టీ 2014 ఎన్నికలకు ముందు ఆవిర్భావమైంది పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆయనతో కలిసి నడిచిన నాయకులు కొద్ది మంది మాత్రమే ఆయన పూర్తిగా పార్టీని నిర్మించలేదు పార్టీ క్షేత్ర స్థాయిలో కమిటీలు కూడా వేయలేదు కేవలం పార్టీ పెట్టారు తన మద్దతు బీజేపీకి టీడీపీకి ఇచ్చారు 2014 ఎన్నికలకు వెళ్ళారు 2014 తరువాత ఆయన అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఆయన ఏం చేశారు తన పార్టీని నిర్మించడం క్రమేణా మొదలు పెట్టారు అంటే 2014 లో తను ఎక్కడ పోటి చేయలేదు తనకి ఎక్కడ అభ్యర్థుల అవసరం రాలేదు కానీ 2019 ఎన్నికలకు వచ్చేసరికి తనకి అభ్యర్థుల అవసరం పడింది 175 నియోజకవర్గాల్లోనూ తన పార్టీ తరపున అభ్యర్థులను నిలబెట్టాల్సిన అవసరం పడింది ఒక ప్రాంతీయ పార్టీని ఒక బలమైన రాజకీయ వ్యవస్థలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో బలమైన రాజకీయ వ్యవస్థలు అంటే టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి బలమైన రాజకీయ వ్యవస్థలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఒక చిన్న ప్రాంతీయ పార్టీని నిలబెట్టడం చాలా కష్టం అటువంటిది అందుకే పొత్తులు పెట్టుకొని పొత్తుల ద్వారా తన పార్టీని నిలబెట్టుకొని ఆ తర్వాత 2019 వచ్చేసరికి 175 నియోజకవర్గాల్లో కనీసం ఒక 140 నియోజకవర్గాల్లో జనసేన తరపున క్యాండిడేట్ని నిలబెట్టగలిగారు కొన్ని వామపక్షాలకు ఇచ్చేశారు కొన్ని బీఎస్పీకి ఇచ్చేశారు కొన్ని వేరే పార్టీలకు ఇచ్చారు ఓవరాల్ గా తనైతే మాత్రం తన పార్టీ తరపున అభ్యర్థిని నిలబెట్టగలిగారు అయితే ఓడిపోయారు ఊహించిన ఓటమి ఎదురైంది జనసేన పార్టీ అంతర్గత లెక్కల ప్రకారం 2019 ఎన్నికల్లో 8 నుంచి 10 స్థానాలు గెలుచుకుంటామని ఖచ్చితంగా నమ్మారు గాజువాక భీమవరం రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారు గాజువాకలో ఓడిపోయినా సరే భీమవరంలో గెలుస్తామని లెక్కలు వేసుకున్నారు కానీ రెండు చోట్ల ఓడిపోయారు అలాగే నారేళ్ళ మనోహర్ గారు అలాగే ఆయన భీమిల్లో పోటీ చేసిన సందీప్ అలాగే ఇక్కడ మహేష్ వీళ్ళందరూ కూడా గెలుస్తారు అట్లీస్ట్ ఒక 7-8 స్థానాలైనా గెలవచ్చు 7-8 మంది మన తరపున అసెంబ్లీలో ఉన్నా బాగుంటుంది అని 2019లో లెక్కలు వేసుకున్నప్పటికీ ఒక ఇంటర్నల్ గా కొన్ని గేమ్స్ కూడా నడిపించారు పార్టీలో అంతర్గతంగా ముఖ్యంగా వాళ్ళ సామాజిక వర్గంలో ఉన్న పెద్దలను కలుసడం వాళ్ళ సామాజిక వర్గంలో ఉన్న పెద్దలు అంటే తోట చంద్రశేఖర్ గారు అండ్ చాలా మంది వ్యాపారవేత్తలు బిగ్ షాట్స్ వాళ్ళందరితో మీటింగ్ పెట్టడం వాళ్ళందర్నీ కూడా ఆ ఇంటర్నల్ మీటింగ్లకు పిలవడం వాళ్ళందరి సహకారం తీసుకోవడం వాళ్ళందరితో ఎన్నికలకు వెళ్ళడం వాళ్ళందరితో కలిపి ఖచ్చితంగా ఒక రాజకీయ వేదిక నిర్మిస్తాం ఒక గెలుస్తామనే హోప్స్ కల్పించడం అట్లీస్ట్ కింగ్ మేకర్ గా అవుతామనే హోప్స్ ఉన్నప్పటికీ 2019 ఎన్నికల్లో సాధించలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు ఊహించిన వాటం ఎదుర్కొన్నారు సో పార్టీ నిర్మాణం సగం పూర్తయింది 2014 నుంచి 2019 మధ్య ఏం సాధించిందయ్యా జనసేన అంటే పార్టీ నిర్మాణం పూర్తయింది ఒక ప్రాంతీయ పార్టీ ఎటువంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేని ఒక సినిమా హీరో వచ్చి ఒక 5 సంవత్సరాల కాలంలోనే 150 వరకు నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టడమే ఈ రోజుల్లో గొప్ప ఇదేమీ ఎన్టీఆర్ గారు ఉన్న 1980s 1990s నాటి కాలం కాదు ఎందుకంటే ఇప్పుడు రాజకీయాల్లో చాలా మైండ్ గేమ్స్ చాలా వెన్నుపోట్లు ఎక్కువ మీడియా మేనేజ్మెంట్ ఎక్కువ మీడియా ఇప్పుడు చూడండి మీడియాలు ఉన్నాయి టీడీపీకి అనుకూలంగా కొన్ని వైసీపీకి అనుకూలంగా కొన్ని ఉన్నాయి సో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అంటే ఆయన వ్యతిరేకంగా ఆయన మీద బుర్ర చల్లడానికి చాలా ఉంటాయి ముఖ్యంగా వైసీపీ లాంటి పార్టీ సాక్షి లాంటి మీడియాని ఎదుర్కొని రావడం జనసేన కష్టమైంది సో ఎలాగోలా 2019 ఎన్నికల నాటికి అభ్యర్థులు నిలబెట్టగలిగారు కాకపోతే ఊహించిన వాటం ఎదురైంది మరి ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల్లో ఏం సాధించారు 2022 వచ్చింది 2019లో ఓడిపోయారు ఏమైనా సాధించారా అంటే క్షేత్ర మళ్ళీ సేమ్ 2014 నుంచి 2019 వరకు అయితే పార్టీ నిర్మాణం కోసం ఎలాగైతే ఉన్నారో ఇప్పుడు కూడా
పార్టీ కమిటీలు ఇప్పుడిప్పుడే వేస్తున్నారు. పార్టీ జిల్లా కమిటీలు, పార్టీ మండల కమిటీలు, పార్టీ నియోజకవర్గ కమిటీలతో పాటు నియోజకవర్గాల ఇన్ఛార్జీల్ని ముందుగానే ప్రకటిస్తున్నారు. 2019 లో అయితే ఎన్నికలకు ఒక 4-5 నెలల ముందే ప్రకటించారు. ఇప్పుడైతే మాత్రం ఎన్నికలు 2.5 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే కమిటీలు ప్రకటించడం మొదలు పెట్టారు. అంటే కేవలం ఈ గ్యాప్ లో జనసేన ఏం సాధిస్తుంది అంటే కమిటీలు వేసుకుంటుంది, పార్టీ విధానాన్ని పార్టీ క్షేత్రస్థాయి నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటుంది. సో 2024 నాటికి 175 నియోజకవర్గాల్లో కూడా పార్టీ నిర్మాణం పూర్తయితే అప్పుడు ఒక క్రమ పద్ధతిలో ఏ నియోజకవర్గంలో ఎంత బలం ఉంది, ఎన్ని ఓట్లు వస్తాయి అనేది ఒక అంచనా వస్తుంది. అప్పటి వరకు అంచనా రాదు. పార్టీ కమిటీలు లేనిదే గ్రామ స్థాయిలో కమిటీ ఉండాలి, మండల స్థాయిలో కమిటీలు ఉండాలి, నియోజకవర్గ స్థాయిలో ఉండాలి. వీళ్ళు జనంతో మమేకం అవ్వాలి, జనం మధ్యలో తిరగాలి, పార్టీ జెండాలు పట్టుకొని నినాదాలు, ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు, ప్రజా ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు చేయాలి. అప్పుడు పార్టీ పునాదులు బిల్డప్ అవుతాయి. ఆ పునాదుల ద్వారా పార్టీ రాజకీయ బలం ఒక అంచనా వస్తుంది. సో ఆ బలం ఆ ప్రయత్నంలో ఆ స్టేజ్ లో ప్రస్తుతం జనసేన పార్టీ ఉంది. సో వచ్చే 2 సంవత్సరాలు జనసేన పార్టీ చేయబోయేది ఇదే, ప్రజల తరపున ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటం, పునాదులు నిర్మించుకోవడం, ఆ పునాదులు స్ట్రాంగ్ ఉన్నాయా లేదా చూసుకొని వచ్చే ఎన్నికల్లో పొత్తుకు వెళ్లడం. ఆ ప్రయత్నాల్లోనే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి మొన్న ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, మనం నిర్మాణ దశలో ఉన్నాం, మనం బలోపేతం అవుతున్నాం, మనకు టైం ఉంది, పొత్తుల గురించి అప్పుడే మాట్లాడవద్దు అని. సో అది 2014, 2019, 2021, 2024 నాటికి జనసేనలో వచ్చిన స్పష్టమైన మార్పు. చదువు, భద్రత, బాధ్యత, ఆహ్లాదకరమైన వాతావరణం, గ్రౌండ్ ఫెసిలిటీ, ర్యాంక్ గ్యారంటీ, కోచింగ్, ఇవన్నీ ఒక్క శ్రీ సరస్వతితోనే సాధ్యం. శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్, ఒంగోలు, పెళ్ళూరు, అడ్మిషన్స్ ఓపెన్.